ఇప్పుడు కాలిఫోర్నియా నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నాలుగు విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను అండి నేను. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం తెలుగు ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి అందరికి అపారమైన నమ్మకం ఉంది. ఆయన అభివృద్ధి చేస్తారు ఏమి దాంట్లో నో డౌట్. కాకపోతే ఇంత గొడవలు కారణం ఏంటి, మిస్సింగ్ పాయింట్ అనేది మీరు మిస్ అయిపోతున్నారు. ఇంతకు ముందు ఇద్దరు కాలర్స్ ఓహాయో నుంచి ఒకరు మిస్సో నుంచి మాట్లాడుతూ మీరు అక్కడ ఎందుకు పోయారు, ఇక్కడ ఎందుకు పోయినా అది చెప్పండి అట్లా అడిగిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే వార్జీ ప్రవాహ భారత్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా అడిగేవాళ్ళు, అడిగిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసులేదా, అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడకపోవడం మానేసి నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని కాబట్టి మీకు సలహా ఇస్తున్నాను, అట్లా అనద్దండి. ప్రతి ఒక్క సలహాని తీసుకోండి దయచేసి. నంబర్ వన్ చెప్పేది నన్ను పూర్తిగా. నంబర్ వన్, ఫిలిపినో దేశము ఒకప్పుడు రైస్ బౌల్ అండి, దేశాలకి రైస్ ఎగుమతి చేసేది. అట్లాంటిది అది ఇండస్ట్రియల్ అయిపోయి సిమెంట్ కాంక్రీట్ జంగల్ అయిపోయి ఈ రోజు అన్నమో రామచంద్ర అంటా ఉంది. అట్లే పరిస్థితి రేపు విజయవాడ గుంటూరు ఆ ప్రాంతానికి రాబోతుంది. రైస్ బౌల్ ని మీరు పిలిచారు, 126 పంటలు పండే ప్రాంతాన్ని నాశనం చేశారు. అక్కడ కన్ను పడింది చంద్రబాబు నాయుడు గారు. నాకు కశ్మీర నచ్చదు, ఇష్టం లేదు. కృష్ణా గోదావరి గుంటూరు జిల్లాలు ఇవి ధాన్యాగారం అండి. అన్నపూర్ణనే మీరు సిమెంట్ కాంక్రీట్ జంగల్ చేస్తున్నారు. మీకు 30,000 ఎకరాలని కనపడుతుంది కానీ 100,000 ఎకరాలు పోతుంది. అక్కడ చుట్టుపక్కలంతా కూడా 100,000 ఎకరాలు తెలియకుండానే ఇండస్ట్రీ కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. అది మీకు తెలియడం లేదు. అది అన్నమో రామచంద్ర నుంచి ఆంధ్ర అనేసి ఆంధ్ర వాళ్ళు పోయి పక్కన పక్కన అన్ని దేశాలు దేశాలకి అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఏర్పడుతుంది. నంబర్ వన్. నంబర్ టూ వచ్చేసి 30,000 ఎకరాలు అని చెప్పారు. 15,000 ఎకరాలకి మీరు లెక్క చూపిస్తున్నారు. ఇంకా 15,000 ఎకరాలకి అది స్వస్థత లేదు. అది ఇంకా ముందు కూడా మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగితే చెప్పలేక బొమ్మ చదువుతున్నారా అది చదువుతున్నారా అన్నారు. అది కాదు, ఎన్ఆర్ఐల్ కి క్లియర్ కావాలి, క్లారిటీ కావాలి. మీరు పిచ్చి పిచ్చిగా రాజకీయాలు చేయద్దండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమాని నేను, రాజకీయాలు మాట్లాడడం మానేసేయండి. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, మీరు కూడా పిచ్చి పిచ్చిగా ఆలోచన చేయకుండా మీరు ఒక ఎన్ఆర్ఐ, అమెరికాకి ఎందుకు పోయారు మీరు ఈరోజు? ఎక్కడ కాంక్రీట్ జంగల్ గా తయారైపోదు. మీరు ఏదో ఆవేశంగా ఏదో చెప్పేసినంత మాత్రాన ప్రభుత్వం అన్ని ఆలోచించి చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి అనుభవమును ఓ పక్క చెప్తారు, మళ్ళా ఓ పక్క కాంక్రీట్ జంగల్ అయిపోతుంది అంటారు. అక్కడ వచ్చేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా అక్కడ మీరు దాని భయాందోళన పెట్టుకోవద్దండి. మీరు వేసే ప్రశ్నల్లోనే సమాధానం దొరుకుతుంది మీకు. చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది అంటారు, మళ్ళా ఓ పక్క మీరు విమర్శిస్తారు. మీరు భయాందోళన, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతుల్లో భయాందోళన లేదు, అక్కడ భూములు ఇచ్చే వాళ్ళు భయాందోళన లేదు. మేము ముందుకు వచ్చి రాజధాని కోసము సాక్రిఫైస్ అయినా కూడా మేము ఇస్తున్నాము అని చెప్పే పరిస్థితుల్లో ఇంకెక్కడ నీకు ఏ విధంగా భయాందోళన కల్పిస్తున్నారు? ఎక్కడ అన్నపూర్ణాన్ని దెబ్బతీస్తున్నారు? దానికోసమే ఈ పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు విజ్ఞతతో కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అడ్రస్ లేకుండా పోయారు అని. ఇంక అడ్రస్ కాదు, ఇంకా వాళ్ళు భూస్థాపితం అయిపోయారు. కానీ తెలుగుదేశం పార్టీ అట్లా ఎప్పుడు కూడా ప్రజలను విస్మరించదు, ఎవరిని కూడా దూషించదు, ఎవరిని కూడా నిందించదు. విదేశాల్లో ఉన్నా కూడా, ప్రవాస భారతీయులు అయినా కూడా వాళ్ళ మీద గౌరవం ఉంటుంది. కానీ మీరు మాట్లాడేటప్పుడు కూడా ఈడ ఉన్నటువంటి ప్రజలు మీ ప్రజలే, మన ప్రజలే, మీరు కూడా మన వాళ్ళే. 5.5 కోట్ల మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం కూడా మాట్లాడాల. ఆ యొక్క నిర్ణయం జరిగేటప్పుడు ఒకరి కోసమో ఒక ప్రాంతం కోసమో కాదు, ఎక్కడ మనం నిర్మించాలా, నిర్మిస్తే దానివల్ల మొత్తం 5.5 కోట్ల మందికి ఏ విధంగా ఒక సౌకర్యం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది అన్నటువంటి దృష్టితో అక్కడ తీసుకొని నిర్మిస్తే మీరే అంటారు రేపు మేము మాకు వచ్చేదానికి, విజయవాడకు వచ్చేదానికి, లేదంటే దొనకొండకు పోయేదానికి, దొనకొండకు ఏదో అడవిలో తీసుకుని పెట్టారండి, మేము ఎట్లా పోయేది రాజధానికి అంటారు. మీరే రేపు క్రిటిసిజం చేస్తారు, మీరే నిందిస్తారు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇదేదో ఎట్లుందంటే, సామెత వాళ్ళకి చెప్పేది ఎన్ఆర్ఐలకు భయాందోళన ఉందంట. ఎన్ఆర్ఐలకు భయాందోళన ఉంటే కొన్ని వేలాది మంది వచ్చి చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ పనిచేశారు. దొంగలు రాకూడదు, దోపిడీదారులు రాకూడదు, మనకు రాజధాని ఉండదు రేపు భవిష్యత్తులో. కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించింది, దానికి కొన్ని శక్తులు తోడ్పడ్డాయని చెప్పి ఎన్ఆర్ఐలు వచ్చి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. దానికి మేము కూడా వాళ్ళకు కృతజ్ఞతగా ఉంటాము. వాళ్ళు వచ్చినటువంటి కార్యం నెరవేరింది. వాళ్ళు మంచి చూపుతో వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకుని కూడా వచ్చి ప్రచారం చేశారు ఇక్కడ. అది ఒక అంశము. కానీ ఇక్కడ జరిగేటువంటి నేపథ్యంలో
మీరు ఆలోచించండి మీరు ఇతర రాష్ట్రాలు ఏ విధంగా నేను చెప్పాను ఇప్పుడే పక్క రాష్ట్రాలు ఏ విధంగా మనకు పోటీకి వస్తాయి భవిష్యత్తులో ఇప్పుడు ఏదో అక్కడ ఏదో మనం భూములు తీసుకునేసి కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది అనేది కాకుండా 80 టీఎంసీల నీళ్లు పోలవరం నుంచి ఈ వీలైతే ఈ 3 4 సంవత్సరాల్లోనే రాజధాని ఫౌండేషన్ బట్టి ఒక పక్క డెవలప్ జరిగే సమయంలోనే ఒక 8 నుంచి 10 లక్షల ఎకరాలు మళ్ళీ మనం భూమిని వ్యవసాయ భూములుగా తీసుకురావాలని నీరు అందించాలని రెండు పంటలకు నీరు అందించాలని ఒక పక్క ప్రణాళికతోటి ఒక పక్క తాగునీరు అందించాలని వ్యవసాయ గ్రిడ్ తాగునీరు గ్రిడ్ని అనుసంధానం చేసి దాదాపు 30,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు ఒక మిషన్ తీసుకొచ్చి ఆ పోలవరం ఏది గోదావరి నీళ్ళు అయితే ఇప్పుడు వారికి కూడా తెలుసు ఆ ప్రాంతంలో దాదాపు 2,500 టీఎంసీలు సముద్రం పాలైపోతున్నాయి ఆ నీటిని ఇంతవరకు ఉపయోగించే పరిస్థితి తీసుకురాలి మనం ఏ ప్రభుత్వం గాని ఇప్పుడు కేంద్రంతో పోట్లాడి మన దాన్ని జాతీయ ప్రాజెక్ట్ చేసి ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ తెప్పించి ఇప్పుడు దానికి నిధులు జాతీయ ప్రాజెక్ట్ అయినందువల్ల దాదాపు 90% నిధుల రూపంలో వస్తాయి 10% గ్రాంట్ రూపంలో వస్తుంది అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును మనం 3-4 ఏళ్ళు కట్టాలని చెప్పినటువంటి ఒక ప్రభుత్వం దాదాపు శ్రీకాకుళం నుంచి చిత్తూరు చిట్ట చివర గ్రామం వరకు నీరు మనం ఏదైతే మనం ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానదికి కృష్ణానది నుంచి పులిచింతల పులిచింతల నుంచి కృష్ణానది నాగార్జున ఇటు మన కృష్ణా పరివాహక ప్రాంతంలోకి పోతిరెడ్డి పారు వరకు తీసుకొచ్చి ఆల్రెడీ కొంతవరకు కాలువలు వచ్చినాయి ఇప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కొంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చి దాన్ని నిర్వీర్యం చేసేశారు దాంట్లో జలయజ్ఞంలో కొనగొట్టారు వాళ్ళు అదే కనుక ఖర్చు పెట్టింటే కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళు 80,000 కోట్లు ఇప్పటికి నీళ్లు వచ్చేది కానీ పోలవరం ప్రాజెక్టును అనుసంధానం చేయాలి ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టును అనుసంధానం చేసి ఈ 3-4 సంవత్సరాల్లో మొత్తం రాయలసీమకు కానీ మెట్ట ప్రాంతాలకు కానీ అటు శ్రీకాకుళం వరకు కానీ నీరు తీసుకురావాలన్నటువంటి ఎత్తిపోతల పథకం ద్వారా ఆ పోలవరం ప్రాజెక్టు నీళ్ళన్నీ వృధా అయిపోతున్నాయి కాబట్టి దాదాపు 8 నుంచి 10 లక్షల ఎకరాలు ఇంకా అదనంగా భవిష్యత్తులో నీరును మనం సాగులేక తేవాలని చెప్పని చేస్తా ఉన్నారు ఈడ 30-35 వేల ఎకరాలు పోయినంత మాత్రాన ధాన్యగారము బండాగారం ఎక్కడా పోదు వాళ్ళకి ఆ సందేహం అవసరం లేదు 10 లక్షల ఎకరాలు మళ్ళా సాగులేకు వస్తాయని భవిష్యత్తులో ఆ సాగులేకు వచ్చేది కూడా చంద్రబాబు నాయుడు చేతి చూపిస్తాడు దానికి కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయి ఒక పక్క ఇంజనీర్లు కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు పనులు కూడా జరుగుతున్నాయి వీటన్నిటిని బ్లూ ప్రింట్ తయారైంది కాబట్టి వాళ్ళకి ఆ సందేశం అక్కర్లేదు మళ్ళా మంది అన్నపూర్ణగానే ఉంటుంది బాండాగారంగానే ఉంటుంది ఇతర జిల్లాల వ్యవసాయంపై ఎక్కువ ఇతర జిల్లాల్లో నుంచి కూడా వస్తుంది ఆ నీళ్లు మనం సక్రమంగా ఉపయోగించుకొని చక్కటి భవిష్యత్తులో మన బిడ్డలకు కానీ మీరు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే కూడా మళ్ళా విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు దురదృష్టి ఈ విధంగా చేశాడు అని చెప్పి మీరు కూడా రేపు ఆలోచిస్తారు కాబట్టి మీరు అటువంటి సందేహాలు ఏమి పెట్టుకోవద్దండి రాజకీయాలుగా మనం మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు రాజకీయాలు ఇప్పుడు అవసరం లేదు ఎవరికైనా కానీ ఎన్ఆర్ఐలు కావచ్చు లేదంటే ఈ రాష్ట్రంలో కావచ్చు ఆ రాష్ట్రంలో కావచ్చు ప్రతిపక్షాలకు కావచ్చు మనం అభివృద్ధి పరకు ఏ విధంగా ముందరకు పోవాలా భూములు ఓకే భూములు పోయేటప్పుడు కొంత బాధ ఉంటుంది కొంత పంటలు కోల్పోతాం 30 ఎకరాలు పోయినంత మాత్రాన 10 లక్షల ఎకరాలు సాగులేకి రాబోతుంది రేపు కాబట్టి దాన్ని మనం సమర్థించే బాగుంటుంది అని చెప్పి లక్ష్మీ గారికి శ్రీనివాస గారికి విన్నపం ఓకే చికాగో నుంచి సద్గుండ్రావు గారు నమస్తే అండి నమస్కారం శ్రీరాముడు గారు నమస్కారం అండి సత్యనారాయణ గారు సంగతి ఏంటంటే అప్పటి నుంచి చాలా కాలం నుంచి వింటరాన్ని డిస్కషన్స్ నేనేమంటాను అంటే ఈ భూమి అనేది తరతరాలకు సంబంధించింది ఆ తరానికి సంబంధించింది కాదు కదా తరతరాలుగా అనుభవించేటటువంటి భూమిని ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ తరతరాలకి వాళ్ళు అమ్ముకున్నందుకు కానీ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ఇచ్చినందుకు కానీ తరతరాలకు ఉపయోగపడేటట్టుగా మీరు స్కీమ్లు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఉదాహరణకి మీరు పెన్షన్ అన్నారు పెన్షన్ అన్నప్పుడు ఏంటి ఇప్పుడున్నటువంటి తరానికి మాత్రమే పెన్షన్ లభిస్తుంది తర్వాత ఇప్పుడు భూమి కోల్పోయినందుకు ఇంకో చోట కూడా వాళ్ళకు తగినంత భూమి మీరు సాగు భూమిని ఇవ్వాల్సినటువంటి ఎటువంటి స్కీమ్ వేస్తున్నారో కాస్త వివరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సద్గురు గారు చాలా మంది చెప్పారు నేను కూడా తీసుకురావు ఎందుకంటే భూమికి భూమి ఇప్పుడు జనరల్ గా చట్టంలో ఏం చెప్తాదంటే ఇక్కడ ఒక 5 ఎకరాలు ఏది మన సాగులో ఉన్న భూమి కావచ్చు డికేటీ అంటే దానికి డికేటీ అనేది ప్రభుత్వ భూమి ఇచ్చినప్పటికి కూడా లేదంటే ప్రభుత్వం కొన్ని అవసరాలకు ఆ భూమిని తీసుకున్నప్పటికీ ఏది డికేటీ కావచ్చు ప్రభుత్వ భూమి అంటారు దాన్ని పట్టా భూములు కానీ అంతకంత భూమి ఇవ్వాలని భూమి చట్టంలోనే ఉంది అది ఒక వారు మంచి ప్రశ్న అడిగారు సద్గురురావు గారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు చెప్పారు తరతరాలుగా భూమి మీద అది వాస్తవమే ఎప్పుడు కూడా భూమి అన్నం పెట్టే రైతు భూమి కోల్పోతే ఎంత బాధ ఉంటుందో
వారికి గాని అది అందరికీ ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆ స్కీమ్స్ గాని వాళ్ళు మళ్ళీ ఒక 10 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు పూర్తిగా లాక్కోలా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి డెవలప్ చేసి మళ్ళా డెవలప్ కి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయో తెలుసు. ఇప్పుడు ఒక ఎకరా డెవలప్ చేయాలంటే ఒక అర్ధ ఎకరా పొలం పోతుంది దాంట్లో డెవలప్మెంట్ కు. ఇప్పుడు అట్లా కాకుండా ప్రభుత్వం డెవలప్మెంట్ కు పెట్టుబడి కావాలా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా, డెవలప్ చేసిన తర్వాత మళ్ళా రైతులకు కొంత భూమి ఇస్తున్నారు. ఓకే, అదే రైట్ అండి. సద్గుణ రావు గారు చెప్పినట్లే ఇంకొకటి కూడా ఉంది, ఏంటంటే అక్కడ ఉండే అంటే కూలీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర కుల వృత్తుల వాళ్ళు కావచ్చు, మీరు ఇందాక చెప్పారు వాళ్ళందరికీ నెలకి 2500 పెన్షన్ ఇస్తామని, కానీ ఈ తరం వాళ్ళకే ఇస్తారు కదా, నెక్స్ట్ ఇంకా తరం వాళ్ళు ఇంకా తర్వాత వాళ్ళు ఏం చేస్తారని అడుగుతున్నారు. అది ఇంకా ఈ పెన్షన్ కూడా తర్వాత కాలంలో పెరగొచ్చు పెరగకపోవచ్చు, నెలకల 2500తో ఎవరు గడపలేరు కదండి. మరి అటువంటి వాళ్ళ కోసం ఏ రకమైన ప్రణాళిక పది సంవత్సరాలు అంటే ప్రభుత్వం అంటే అది ఎవరైనా కానీ కేంద్రంలో రాష్ట్రంలో కేంద్రం 500 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 2002 పెన్షన్లు చేసి 200 ఇచ్చింది. ఇప్పుడు దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, జీవన వృత్తి ఏ విధంగా కావాలా, జీడిపి అంటాం మనం ఎకానమీలో వస్తువులు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి, వీటన్నిటిని పెట్టుకొని ప్రభుత్వం వచ్చిన వెంటనే 1500 రూపాయలు చేసిన పెన్షన్ ఏది వృద్ధులకు, పేదవారికి, తక్కువ భూమి ఉన్న వాళ్ళకి. ఈరోజు పెన్షన్లు చూసుకోరు కనుక మీరు, భారతదేశంలో ఇంతవరకు ఎక్కడా కూడా ఇటువంటి పెన్షన్లు ఇవ్వాల. 1000 రూపాయలు అది కూడా 1000 రూపాయలు ఇస్తూ ఆ 1000 రూపాయలు కూడా పగడబందీగా చక్కగా గతంలోలాగా లేకుండా, ఒకవేళ ఒక 20% 15% మిస్ అయిన వ్యక్తులకు కూడా, ఇప్పుడు ఎందుకంటే ఇన్ని 40 లక్షల 50 వేల పెన్షన్లు ఇస్తానుకోండి, అంటే మనకు 557 కోట్లు అవుతుంది దానికి ఆ పెన్షన్లకు. ఇచ్చే పరిస్థితుల్లో కొంతవరకు ఇబ్బంది వస్తుంది, ఆ ఇబ్బందిని కూడా అధిగమించి ఈరోజు 2 నెలలు పెన్షన్ మళ్ళీ ఇవ్వటం, మళ్ళీ ఎవరైనా తప్పి ఉంటే మళ్ళీ వెతికి అధికారులను పంపించి ఓ పక్క సర్వే చేపించి అర్హులు ఉండే వాళ్ళకి ఆ 2 నెలలు పెన్షన్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. అదే అదే మీరు అడిగిన దానికి, దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ 2000 అనేది భవిష్యత్తులో ఇంకా చూద్దాం, 5 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వటము, వాళ్ళకు ఉపాధి కల్పించడం, దానికి కూడా 25 లక్షలు బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణము, హామీ లేని రుణము ఇప్పించాలని కూడా చెప్పారు ప్రభుత్వం. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ రిలేటెడ్ గా అనేక సమస్యలు వస్తాయి, ఆ సమస్యలను మనము ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు నిలబడేంత వరకు ఆర్థికంగా, ఒక గ్రామం అంటే రైతులు ఒక్కరే కాదు కదా, చాలా మంది ఉంటారు అందులో, చాలా రకాల వృత్తులు వాళ్ళు ఉంటారు, కూలీలు ఉంటారు, చాలా రకాలు ఉంటారు, అందరినీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదండి. అదే కౌలు రైతులు వ్యవసాయ కూలీలు, ఆ భూమి మీద ఆధారపడే వ్యక్తులు, తర్వాత నిరుద్యోగులు, ఈ భూములు కోల్పోయారు వీళ్ళందరికీ కూడా ఉపాధి అనే విషయంలో భూములు వాళ్ళకు ప్యాకేజీ, ఈ భూములు లేని వాళ్ళకు, కౌలు రైతులకు ఆ 2500 పెన్షన్, నిరుపేదలకు, వ్యవసాయ కూలీలకు వీళ్ళకు ఇళ్లు కట్టి ఇవ్వటము, అక్కడనే వాళ్ళకు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతంలోనే ఇళ్లు కట్టి ఇవ్వాలని చెప్పి కూడా ఒక పథకము ఏర్పాటు చేయటము. సో ప్రభుత్వము ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని దానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. మీరు అన్నట్టు కూలీలు వీళ్ళకందరికీ కూడా సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు మళ్ళీ ఉత్తరోత్తర వాళ్ళకు విద్యలో కానీ ఉపాధిలో కానీ ఆరోగ్య పరంగా కానీ ఇవన్నీ వస్తాయి. వాళ్ళకు అక్కడ జీవన వృత్తి కోల్పోతే ఒక ఆరోగ్య సమస్య వచ్చింది అనుకుంటే ఎక్కడ పోతారు వాళ్ళు? ఆదాయం అనేది వస్తా ఉంటే ఆ ప్రాంతంలో వాళ్ళకి ఏదో అప్పు పుడుతుంది, ఇంకోటి పుడుతుంది, మళ్ళీ ఏదో వాళ్ళు ఆరోగ్యం చూపించుకుంటారు, ఆ నెలకు అయ్యే సరుకులు తీసుకుంటారు, ఆ ప్రాంతంలో వాళ్ళు జీవిస్తారు. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పెన్షన్ ఒకటి, ఆ పెన్షన్ తర్వాత వాళ్ళకు ఆరోగ్య పరంగా ఉచితంగా 2000 నుంచి 2000 లక్షల వరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ పెట్టడం. అదే కాకుండా ఈ రుణమాఫీ ఒకేసారి చెల్లిద్దాం అక్కడ అని, ఇప్పుడు మిగతా రైతులకంతా రాష్ట్రం అంతా 5 సంవత్సరాల్లో మొదట విడతా 20% 20% అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది అన్న, అక్కడ భూములు కోల్పోతున్న వాళ్ళకు ఒకేసారి రుణమాఫీ చేయాలని ఓ పక్క రైతులది, ఈ పక్క కూలీలది, ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ కూడా ప్రభుత్వం చాలా పగడబందీగా, మీరు కొన్ని కొన్ని వస్తాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్ని విమర్శలు ఉంటాయి, కొంతమందికి భయాలు ఉంటాయి. ఇప్పుడు వారు చెప్పినట్టు సద్గురురావు గారు కొన్ని మంచి సలహా ఇచ్చారు, భూమికి భూమి కూడా ఇస్తారు ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ ఒకవేళ 15,000 ఎకరాలు 30,000 ఎకరాలు తీసుకుంటే ఈ డెవలప్మెంట్ అంతా చేసి కూడా భవిష్యత్తులో కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు ఎక్కడైనా పంట పొలాలు, పండని పొలాలను
వాళ్ళకు ఇచ్చి దాన్ని డెవలప్ చేసేదానికి అనేక పథకాలు కూడా ఉంటాయి ప్రభుత్వం దగ్గర. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఒక మంచి మనో నిబ్బరంతో చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నారు. మధు గారు నమస్తే అండి. నమస్తే అండి మధు గారు. మీరు మంచి ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టికల్ గా ఆన్సర్ చెప్తున్నారండి, చాలా సంతోషం. మాది వినకొండ ఏరియా అండి, దనకొండకి 40 కిలోమీటర్లు. నమస్కారం అండి. మేము అక్కడ మా ఏరియాకి రాజధాని వస్తుందని కానీ రావాలని కానీ మేము కూడా 100% అనుకోలేదండి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మాకు తెలుసు. వాటర్ ప్రాబ్లం ఎలా ఉంటుంది, నాగార్జున కెనాల్ లో వాటర్ రాకపోతే మాకు డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం అండి. అక్కడ చాలా మంది తెలియదు ఆ విషయం. అక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్ కూడా బానే ఉంటుంది కానీ తాగే పరిస్థితి లేదు అది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నప్పుడు డెసిషన్ తీసుకుని కరెక్ట్ గా చేసుకున్నాను అనుకుంటే ఈ విధంగా అడ్డుపడటం ఇదంతా కరెక్ట్ కాదు. ఇంకొకటి, రాజధానికి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ఆల్రెడీ పాస్ అయింది. పాస్ అయిన దాన్ని మళ్ళా వాళ్ళు అడ్డుకుని, లేకపోతే ప్రతిపక్షాలు ఏం చేయాలంటే అక్కడ నిజంగా రైతులకి ఏదైనా ఇబ్బంది జరిగినా రైతుల కంటే కూడా రైతు కూలీలకి వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యి మీరు చెప్పినట్టు మీరు ఒప్పుకుంటున్నారని, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా ప్యాకేజ్ రాకపోయినా అలాంటి వాటినప్పుడు వాళ్ళకి అండగా నిలిచి వాళ్ళకి వాళ్ళ కోసం పోరాటం చేయాలి. కానీ ఇక 10 మంది రైతులు తీసుకొచ్చి లేకపోతే ఇంకొకరిని తీసుకొచ్చి మేము భూములు ఇవ్వము అని అంటే కొంతవరకు కరెక్ట్ గా అదే అనిపిస్తుంది మాకు. ఇంకొకటి, డెవలప్మెంట్ చేసేటప్పుడు అండి ముందు ఇలాంటి విమర్శలు చాలా వస్తాయి. నాకు ఇప్పటికీ గుర్తుంది అరౌండ్ 2000 ఆ ఏరియాలో 2000 ఇయర్ లో హైటెక్ సిటీ ఓపెన్ అవుతున్న టైంలో పేపర్ లో ఎలాంటి స్టేట్మెంట్స్ వచ్చినాయో మాకు ఇంకా గుర్తున్నాయండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఎలా మాట్లాడారు. ఆ తర్వాత మీరు 2.5 లక్షలు అన్నారు, అది కాదండి, తగ్గిందా కదా, 3.5 నుంచి 4 లక్షల మంది అక్కడ హైటెక్ సిటీ ఏరియాలో ఎక్కువ ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగింది మధు గారు చెప్పినట్టు. కరెక్ట్. హలో మధు గారు, చెప్పండి. ఇండైరెక్ట్ గా ఇంకెంతమంది ఎంతమంది దాంట్లో డిపెండ్ అవుతున్నారు ఒకసారి ఆలోచించి. ఇంకొకటి, ఇంతకుముందు కాలర్ అన్నారు కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది లేకపోతే అన్నపూర్ణ పాడైపోతుందని. మేము వ్యవసాయం చేసే ఫ్యామిలీ అండి, మాది కూడా ఏదో అదృష్టం అండి ఇక్కడ వచ్చి కొంచెం స్థిరపడ్డాము, కొంచెం జాబ్ చేసుకుంటున్నాము. మనకి దగ్గర దగ్గరగా 8 లక్షల ఎకరాలు సాగు అవుతుందో ఒకసారి ఆలోచించు. 30,000 ఎకరాలు లేదా 50,000 ఎకరాలు నాట్ ఈవెన్ 5-6% అండి. ఒక నాగార్జున సాగర్ కెనాల్ కింద గుంటూరు కృష్ణా జిల్లాలలో దగ్గరలో దగ్గరగా 6 లక్షల ఎకరాలు సాగు అవుతుంది. కాబట్టి 30,000 ఎకరాలు పంట ఆగిపోయినంత మాత్రాన చిన్న ఉండదు అన్న మహారాజేంద్ర అని రోడ్లు ఉండవలసిన అవసరం రాదనుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే రైతులకు మాత్రం మీరు న్యాయం చేయాలని మాత్రం కోరుకుంటున్నామండి. థ్యాంక్స్. మధు గారు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు, చాలా ఉదాహరణలతో సహా చెప్పారు. 30,000 ఎకరాలు అంటే సరే, దాన్ని మనం వివాదం చేయటము, రైతులను ఏదో మనం ఇబ్బంది పెడుతున్నాము ఇబ్బంది పెట్టాలనేది కాకుండా, వారు చెప్పినట్టు నేను చెప్పా, ఈ పోలవరంలోనే 10 లక్షల ఎకరాలు అదనంగా సాగులేకి వస్తుంది. రాయలసీమలో తీసుకుంటే హంద్రీనీవా గాలేరి నగర్ కనుక ఆ రోజు రామారావు గారు నా మానస పుత్రిక ఇదే అని చెప్పి ముందు చూపుతో కేవలం 30 టీఎంసీలే, ఒక 5 టీఎంసీలు సాగునీరు తాగునీరు మద్రాసుకు అందిస్తూ 30 టీఎంసీలతో ప్రవేశపెట్టినటువంటి పథకం ఆ రోజు. కర్నూలులో 170,000 ఎకరాలు, కడపలో 180,000 ఎకరాలు, అనంతపురంలో 2 లక్షలు, చిత్తూరు జిల్లాలో 130,000 ఎకరాలు. ఏది హంద్రీనీవా గాలేరి నగిరి ఆ పథకంతోనే తెలుగ్గంగా ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి వస్తుందో 30 టీఎంసీలతోనే దాన్ని నిర్మాణం చేస్తే ఆ రోజు కేంద్రంలో ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ దగ్గర, అంటే వాళ్ళేమీ ఇబ్బంది పెట్టాలని కాదు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, రాయలసీమలో ఉన్నటువంటి నాయకులు, ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులు అనేక ఇబ్బందులు సృష్టించారు ఆ రోజు. రామారావు గారు ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకులు, నేను కూడా వెళ్ళాను ఆ రోజు. రాజీవ్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తే గుర్రాలతో దొరికిచ్చారు, వాటర్ క్యాన్లు పెట్టి నీళ్లతో ఆ రోజు కొట్టించారు ఆ రోజు. అయినప్పటికీ కూడా రామారావు గారు ఆ రోజు కేంద్రంతో పోరాడి ఆ తెలుగంగను ఆ హంద్రీనీవా గాలేరుని సాధించారు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం నీరు లేదైతే, ఇప్పుడు ఒకసారి కృష్ణా నికర జలాలతో మనం తీసుకుంటే కనుక ఆ పరివాహక ప్రాంతంలోనే పంటలు ఎరిపోయే పరిస్థితి వస్తుంది కొంతవరకు. మనం ఇప్పుడు ఈ 2500 టీఎంసీలు ఏదైతే సముద్రం లేక వృధాగా నీరు పోతుందో దాన్ని మనం అనుసంధానం చేసుకొని
ఈ ఆ నీరునన్నీ కూడా మనం ఇట్లా కృష్ణాలోకి తీసుకొచ్చి కృష్ణా నుంచి మళ్ళీ ఈ మెట వాళ్ళు చెప్పినట్టు వినుకొండ మధుగారు చెప్పినట్టు ఆ ప్రాంతంలో కూడా నీరుకి ఆ ప్రాంతం కావచ్చు లేదంటే ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలకు కూడా వీటన్నిటిని కూడా అనుసంధానం చేసుకుంటే దాదాపు కొన్ని లక్షల ఎకరాలు అదనముగా వ్యవసాయంలోకి వస్తుంది. ఆ దానికి తగ్గట్టు కాలువల్లో కూడా బోర్లు ఆ బావులు అవన్నీ కూడా భవిష్యత్తులో నీరు ఊట బావులు మాదిరిగా తయారైపోయి నిత్యము పంటలు పండే పరిస్థితి వస్తుంది. ఇది అనుసంధానం మనం చేసుకుంటే ఆ అనుసంధానం కోసము తీవ్రమైన ప్రయత్నం జరిగింది. కేంద్రంతో మనం గతంలో అనేక పోరాటాలు చేశాము, వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు మనకు విభజన అయిన ప్రభుత్వం ఏర్పడే 2వ తారీఖున ప్రభుత్వం ఏర్పడతా అంటే 1వ తారీఖునే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా మనం దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కేంద్రంతో సహకారం తీసుకొని దాన్ని జాతీయ ప్రాజెక్టు చేపించి ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నటువంటి కంకణం కట్టుకొని భవిష్యత్తులో మనం చూస్తాం ఒక 3-4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల లోపల ఖచ్చితంగా ఆ నీరును మనము ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలానికి ఉపయోగపడుతుంది. కాలిఫోర్నియా నుంచి వర్మ గారు ఉన్నారు. వర్మ గారు నమస్తే అండి. హలో వర్మ గారు. ఓకే, ఇంకా చూసుకుంటే అయితే మొత్తానికి ఎవరు మాట్లాడే ఏది చూసినా అదే భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడడం ముఖ్యం అని అంటున్నారు. దానికి కూడా మేము కట్టుబడి ఉన్నామంటున్నారు. అయినా సరే చాలా మంది మనసులో ఏంటి కొన్ని రకాల భయాలు అసలు ఉండిపోవడానికి కారణం మీరేమంటారండి? అసలు ఇప్పుడు అదే నేను చెప్పాను కదా, మన గత ప్రభుత్వాల్లో కేంద్రము రాష్ట్రము అనేక విధాలుగా అంటే మీరు ఎంతగా నచ్చజెబుతున్నా ఇన్ని ప్రయోజనాలు చూపిస్తున్నా ఎందుకు ఆ భయం ఉంటుంది? అంటే ప్రభుత్వము చేయదు, ప్రభుత్వము కూడా చెప్తుంది వెళ్ళిపోతుంది, యంత్రాంగం సహకరించదు, అధికారులు సహకరించరు. ఆ ఈరోజు ఒకరొచ్చి ఒక మాట చెప్తే రేపు వీళ్ళు అధికారంలో ఉంటారో ఉండరు. ఈ మాకు ఈ భూమికి పరిహారం ఏ విధంగా వస్తుంది, మాకు ఈ భూమి కోల్పోతే ఏ విధంగా మాకు నష్టం పొడుస్తుంది? మేము ఇస్తాము భూములు, ఇప్పుడు వీళ్ళంతా ఇవ్వకపోతే ఈ భూమి పుత్రులు ఈ భూమి ఇవ్వకపోతే ఈ ప్రాజెక్టులు ఏవి కూడా నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ తర్వాత మిగతా మన పైనుంచి వచ్చే నీరు గోదావరి నుంచి కానీ కృష్ణా నుంచి కానీ ఈ ఆనకట్టలు ఏవి కూడా నిర్మించిన లేరు. భూమి కోల్పోతా ఉండేది రైతులే, గ్రామీణ ప్రాంత ప్రజలే, వ్యవసాయదారులే. అయితే వాళ్ళ గతంలో ప్రభుత్వము కొన్ని అనేక భయాందోళనలు ఉన్నాయి, అది వాస్తవ రూపంలో కూడా నిజమే అది. ఎందుకంటే వాళ్ళు కోర్టులకు పోయి ఆ భూసేకరణకు ధర్నాలు చేసి గలాటాలు చేసి వాళ్ళకు సరైనటువంటి పరిహారం అందకుండా కొంతమంది కోర్టుల వరకే పోయి చనిపోయిన పరిస్థితి కూడా ఉంది, ఆ భయాందోళన ఉంది. కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక మంచి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం కోసం మనం భూములు తీసుకుంటున్నాం కాబట్టి రాజధాని నిర్మాణం కోసము వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ చట్టరూపంగా అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చింది. ఇక్కడ గతంలో ఒక రాత్రి ఒక నోటిఫికేషన్ కలెక్టర్ దగ్గరనో ఎంఆర్ఓ దగ్గరను ఇప్పించేసి ఈ భూములంతా మేము ఆక్రమించుకుంటున్నాము ఈ ప్రజా ప్రయోజనాల కోసం అని చెప్పి చెప్పేవాళ్ళు. అట్లా కాకుండా అసెంబ్లీలోనే ఒకవేళ భవిష్యత్తులో తెలుగుదేశం అధికారంలో ఉంటుందో ఉండదో ప్రజలు కోరుకుంటే ఉంటాం, మళ్ళీ లేకపోతే మేము ఉండకపోవచ్చు. దాన్ని ఈరోజు అసెంబ్లీలో ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను ఇస్తాను స్టేట్మెంట్ 2 సంవత్సరాల్లో నేనంటే ఎంత అవివేకమైనటువంటి విషయం అండి అది. మొత్తానికి ఏదైనా భూములు ఇచ్చిన రైతులకు చక్కటి ప్రయోజనాలు చేకూరాలి, మంచి మేలు జరగాలి, అలాగే వాళ్ళందరి మనసులో ఉన్న భయాలను దూరం అవ్వాలి, తొందరగా తుళ్ళూరు చక్కగా అభివృద్ధి చెందాలి, దేశానికి ఒక ప్రయోగంగా ఒక మంచి ఆదర్శంగా మారాలని కోరుకుందామండి. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీరామ్.